హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణితో పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను బుధవారం రోజు షూట్ చేశానండి. చాలా రోజులు వర్షాలు అయితే మాకు ఫుల్గా పడ్డాయి. సో మంగళవారం నుంచి కొంచెం అట్లా ఫ్రీ అయిందనమాట. ఈరోజు అయితే ఫుల్ ఎండ్ అయితే వస్తూ ఉంది. సో ఇంకా ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని అయితే ఉందండి. ఎందుకు అనేది అయితే నేను మీరు వ్లాగ్ కంటిన్యూగా చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ నేను మీతో మాట్లాడితే అంత క్లారిటీగా లేదు, ఎందుకంటే సురేష్ గారు ఉన్నారనమాట. అంటే ఎవరైనా ఉన్నారు అని అనిపించింది అంటే నేను ఏం మాట్లాడతానో, నేను అనుకున్నదైతే డైరెక్ట్గా చెప్పలేను అనమాట. పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేస్తూ ఉంటాను. సో అసలు నాకు నచ్చలేదనమాట, అందుకని చెప్పేసి ఆ వాయిస్ అంతా తీసేసి ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ లాగా మాట్లాడుతున్నాను. అదే చెప్తున్నా, ఇట్లా మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి. టైం అయితే 11:30 అండి. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బయట బయట వర్క్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి స్తంభ ఏదో వెయ్యాలంటండి, గవర్నమెంట్కి సంబంధించింది. నార్మల్గా మనము పొదుపు అలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది నాకు ఒకటి ఉంది. దానికి సంబంధించి ఏదో వర్క్ ఉందంట. 3 డేస్ నుంచి చెప్తున్నారు. నార్మల్గా అయితే మేము ఆత్మకూరు అట్లా వెళ్ళాలి. సో అంత దూరం ఎందుకు, ఇక్కడ నెల్లూరులో అయినా కానీ వాలంటీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయినా వేసేయచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే అది ఏదో సిగ్నల్ లేదని, వాళ్ళకి బిజీగా వర్క్స్ ఉండి వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ అలా చెప్తూనే ఉన్నారు. ఇంకా మేము ఒక 1 అవర్ వరకు నెల్లూరులోనే తిరిగామండి, అటు ఇటు. సరే వాళ్ళు ఫోన్ చేసి కాల్ చేస్తారులే అని చెప్పి, బట్ వాళ్ళు ఇంకా కాల్ చేయలేదు. సరే మనం ఈ పనైనా చూసుకుందాం. సెకండ్ వర్క్ అనమాట ఇది. సెకండ్ వర్క్ ఏంటి అంటే, మనం హౌస్కి అంటే కొత్త హౌస్ తీసుకున్నాం కదా, ఆ ఇంటికి సేఫ్టీ గ్రిల్స్ పెట్టించుకోవాలి అని చెప్పి మెయిన్ డోర్ దగ్గర. సో దానికోసం అయితే వచ్చామన్నమాట. నార్మల్గా సురేష్ గారికి ఏంటంటే, తను బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఏ వర్క్ గురించి అయినా కానీ ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉంటారు. ఇప్పుడు మనం వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా, రిలేటివ్స్ మీ తరపున వాళ్ళు ఎవరైనా చేస్తారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, అలా అడుగుతుంటే ఎవరో ఒకరు దొరుకుతూ ఉంటారనమాట. కాకపోతే ఈ వర్క్ గురించి ఎవరికి తెలియదంట తిన సర్కిల్లో. ఇంకా సరే మనమే షాప్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా వీళ్ళు ఈలోపు కాల్ చేస్తే వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది ఎక్కడో నాకు అడ్రస్లు అయితే నెల్లూరులో అస్సలు తెలియదండి, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ ఎక్కడ అడ్రస్ ఇవన్నీ తెలీదు. సో నేనేంటంటే హౌస్కి అంటే మెయిన్ డోర్ దగ్గర గ్రిల్స్ పెట్టించుకుంటాం కదండి, సేఫ్టీ గ్రిల్స్, వాటి కోసం అనమాట. నేను వచ్చేసి ఐరన్ చేయించుకుందాము అని చెప్పేసి అని అన్నాను. ప్రైస్ తక్కువలు అయిపోతుంది, బడ్జెట్లో అయిపోతుంది కదా అండ్ అలాగే వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సేఫ్టీ వైజ్ స్టీల్కి అండ్ ఐరన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా వెయిట్లో, కానీ దీంట్లో సేఫ్టీ వైజ్ కూడా అని చెప్పి నా ఉద్దేశము. బట్ ఈయన ఏంటంటే, స్టీల్ అయితే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ క్వాలిటీ మంచిగా వేయించుకుంటే మనకి లైఫ్ లాంగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ప్రైస్ కొంచెం ఎక్కువనే, ప్రైస్ కొంచెం ఎక్కువ అండి స్టీల్ అయితే. ఐరన్ అయితే మనకి తక్కువలో అయిపోతుంది. ప్రైస్ అంటే నాకు తెలిసి ఒక 15,000 దాకా డిఫరెన్స్ రావచ్చు. సో అది కూడా ఇప్పుడు మనకి చాలా ఎక్కువ కదా. సో బడ్జెట్లోనే వెళ్ళిపోదామంటే లేదు, ఇంకా లైఫ్ లాంగ్ మనం చేంజ్ చేసుకుంటూ కలరింగ్ మార్చుకుంటూ కొన్ని రోజులకి తుప్పు వచ్చేస్తుంది స్టీల్ గేట్, అదే ఐరన్ గేట్ అయితే. ఇదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ అలాగే లుక్ వైజ్ కూడా ఆ హౌస్కి చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి ఈయన ఫస్ట్ నుంచి ఇదే అనుకుంటున్నారు. సరే ఇంకా ఆప్షన్ ఇంత చేసాము, సరే దాని దగ్గర ఇంతకే కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పేసి మేమైతే ఇంకా కనుక్కుందామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఒక 1 కేజీ లెక్క అంట అండి. సో 1 కేజీ వచ్చేసి 500 చెప్తున్నారు. సో మనకి దగ్గరగా 50 కేజీస్ కానీ 60 కేజీస్ కానీ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక 3 షాప్స్లో అయితే కనుక్కున్నాము. ఇంకొక దగ్గర ఏమంటే 80 కేజీస్ దాకా పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఎవరు చెప్పినా కానీ పర్ కేజీ వచ్చేసి 500, 480 ఒక్కరు తక్కువ చెప్పారనమాట. సో ఈ విధంగా కౌంట్ చేసుకుంటే మనకి దగ్గర 30,000 వరకు గేట్స్కి అయిపోతుంది. సో ఐరన్ ఎంత ఉందో మేమైతే కనుక్కోలేదు, మోస్ట్లీ ఐరన్ అయితే తక్కువలో అయిపోతుంది. కాకపోతే ఈయన నాకు స్టీల్ ఇదే కావాలి, ఇదే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అదనమాట, ఇంకా మేము ఒకరికైతే ఓకే చెప్పాము. ఇంకా వచ్చి సైజెస్ అది తీసుకొని చెయ్యండి అని చెప్పేసి అన్నాము. సో ఇంకా దాంట్లో కూడా ఏదో బ్రాండ్స్ ఉంటాయంట, కొంతమంది ఇట్లా మిక్సింగ్ చేసేస్తూ ఉంటారంట. అసలు ఎంత అంటే అండి, మాకు ఒకటి మనకి ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు అది ఫ్యూచర్లో చాలా వరకు యూజ్ అవుతుంది. మేము లాస్ట్ టైం మీకు కూడా చాలా వీడియోస్ నేను పెట్టాను సోఫా గురించి. సోఫా విషయంలో మేము 1 or 2 టైమ్స్ అయితే లాస్ అయిపోయామన్నమాట, క్వాలిటీ అనేది మంచిగా లేక. అలా తిరుగుతూ ఉండటం వల్ల మాకు చాలా వరకు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న సోఫా వచ్చేసి చాలా క్వాలిటీ బాగుంటుంది, బడ్జెట్లో వచ్చింది. అలా మనకేంటంటే ఏదైనా కానీ ఒకటికి 2 దగ్గరలో కనుక్కున్నాము అంటే
యూజెస్ అనేవి చాలా బాగుంటుంది. అప్పటికి యూజ్ అయిపోయినా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మాకు ఒక రెండు మూడు దగ్గరలు తిరగడం వల్ల ఓకే ఇదైతే ఇక్కడైతే ఇలా చేయొచ్చు, ఇదైతే ఇంత బడ్జెట్లో వస్తుంది అండ్ దాంట్లో కూడా మనకి జెన్యున్గా ఉండేవాళ్ళు కావాలి. ఎవరైనా తెలిసిన సర్కిల్లో అయితే కొంచెం ఇంకా బాగుంటుంది. సో ఇంకా ఇంకొక షాప్ వచ్చేసి లాస్ట్ షాప్ అండి. సో ఇక్కడ కూడా కనుక్కున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా బెడ్స్ ఉయ్యాలలు అన్నీ కూడా ఈ స్టీల్తోనే చేస్తున్నారు. సో నాకైతే ఇంత కాస్ట్ ఉంటుందని తెలీదు. దగ్గర దగ్గర మనకి 40,000 దాకా అయ్యేలాగా ఉందండి, 35-40 అయ్యేలాగా ఉంది. ఐరన్ ఎంత అవుతుంది అనేది నాకు ఒకసారి ఐడియా చెప్పండి. అండ్ ఎవరు చెప్పినా కానీ ఇక్కడ స్టీల్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 500 చెప్తున్నారు. అది కూడా ఏదో దాంట్లో కూడా బ్రాండ్స్ ఉంటాయంట కదా, ఏదో జిందాల్ అంట ఏదో చెప్తూ ఉన్నారు. సో వాటి గురించి మనకైతే అస్సలు ఐడియా లేదు, కాకపోతే ఇంకా చేసేసుకోవాలి. అందుకని ఒకరికి రెండు దగ్గరలు మనం కనుక్కున్నామంటే మనకి డీటెయిల్స్ తెలుస్తుంది. ఇది లాస్ట్ షాప్లో కనుక్కున్నాము. ఇక్కడ కొంచెం బాగా చెప్పారంట క్వాలిటీ. ఇక్కడ ఎవరు కొంచెం కనెక్షన్ సురేష్ గారికి చెప్పాను కదా కస్టమర్స్ ద్వారా అట్లా కొంచెం కనెక్షన్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం మాట్లాడారు. సో దాని తర్వాత అయితే ఇంకా మేము అప్పటికే టైం 2:30 అయిపోయిందండి. సో ఈ పని అయితే అయిపోయింది కానీ తంబని చెప్పి అన్నాను కదా ఏదో ఇవేమంటారు సరే దాని గురించి అయితే మేము వెయిట్ చేసి ఇంకా టైం అయిపోయింది. 2:30 దాకా అయిపోయింది. ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట ఎండలో నిలబడి ఆ షాప్. ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఆ రోజు లంచ్ అయితే బయట తినేసామండి, గణేష్ మెస్ అని చెప్పి. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, టిఫిన్స్ కావచ్చు ఫుడ్ ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైనా కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ నేను తింటే అలాంటి దగ్గరలో ట్రై చేస్తాను. ఇంకా వెళ్ళే దారిలో నాకు అంటే నర్సరీ కనిపించిందండి, ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇంకా ఒక ప్లీజ్ రెండు తీసి అని చెప్పేసి ఆయన్ని బ్రతిమలాడుకొని, నార్మల్గా ఇప్పుడు ఏం వద్దులే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఇంకా మొక్కలను చూడగానే సరే రెండైనా వేద్దాము మనం, అంటే హౌస్ ఫార్మింగ్ చేసేలోపు ఫ్లవర్స్ పూస్తే బాగుంటుంది కదా. నేను అంత ఎక్కువసేపు వెయిట్ చేయలేనండి, తొందర ఎక్కువ అనమాట. ఇంకా అందుకని ఒక 2 ప్లాంట్స్ అయితే అక్కడ తీసుకున్నాను. నాటు రోజాలు ఉంటాయి కదా, ఆ వాటిల్లో 2 తీసుకున్నాను అనమాట. ఒకటి వైట్ తీసుకున్నాను, ఒకటి పింక్ నార్మల్ కలర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి వచ్చేసి జాజి మల్లి అని చెప్పి అదొక మొక్క తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. అండ్ వాటిల్లో మనకి రోజా మొక్కలకి వీటికి ఈ విధంగా కోకోపీట్ వేస్తే తొందరగా గ్రో అవుతాయి కదా, అందుకని చెప్పేసి ఆల్రెడీ అక్కడ మట్టి అంతా తోలిచ్చేసి ఉన్నారు. సో కోకోపీట్ అయితే ఒక 100 రూపీస్కి 4 ఇట్లా చూపించారు కదా, 100 రూపీస్కి 4 అంట. సో అలా చేశారు. ఇక్కడ ఏంటంటే 100 రూపీస్కి 4 అని చెప్పి ఆయన 3 వేశారు. సో 3 ఏంటి 4 కదా 3 వేశారు అని చెప్తే మళ్ళీ ఇంకొక డబ్బా వేశారనమాట. 4 డబ్బాలు వచ్చేసి 100 రూపీస్, ఇంకొంచెం ఎక్స్ట్రా వేశారులేండి. సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి, నాకు అవి తీసి మనం ఎంత బ్రతిమలాడానంటే ఆయన్ని. సో నాకు పిచ్చండి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం అంటే ఇలాగ డెకరేటివ్ ఐటమ్స్ అంటే బొమ్మలు అండ్ ఇలాంటివి అంటే కొంచెం ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచే. సో అవి కొన్ని తీసివు అని చెప్పి అడిగాను, ఇప్పుడు కాదు హౌస్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు నచ్చి నువ్వు తీసిస్తాను, ఇప్పుడు వేస్ట్ చేయకు. అక్కడ మళ్ళీ ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్స్ అవి చేసిన తర్వాత మళ్ళీ సెట్ అవ్వలేదు ఇలా అంటావు. అన్నీ అయిపోయిన తర్వాత నీకు నచ్చినవి తీసిస్తానని చెప్పి సురేష్ గారు అయితే వచ్చేసారు. అండ్ ఇంకా మేమైతే అదే చెప్పాం కదండి గేట్ కోసం వెళ్ళాం కదా, మేము ఒకరిని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంకా తను వచ్చేసి బిల్డర్ గారికి కూడా తెలిసిన వాళ్ళు. సో తను కూడా చెప్పడం వల్ల ఇప్పుడు మన హౌస్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో ఆయన ఇప్పుడు మనకి మెట్లకు కావాల్సిన రైలింగ్స్ ఇవన్నీ కూడా స్టీల్తోనే కదా చేయిస్తారు. సో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆయనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఆయన పిలిపించారనమాట. సో మాకు ఇలా కావాలి అని చెప్పి వాటిలో కూడా డిజైన్స్ ఉన్నాయండి, మీకు ఫొటోస్ పంపిస్తాము డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా మేము ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఎలాగో మేము బయటే ఉన్నాం కదా, ఇంకా మొక్కలు తీసేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. వచ్చేసి ఇంకా తను వచ్చేసి కొలతలు పట్టుకున్నారనమాట, ఇంకా మెజర్మెంట్స్ కూడా చెప్పారు. చెప్పాను కదండి దగ్గర దగ్గర 35-40 దాకా అయ్యేలాగా ఉంది, తినతో మాట్లాడినా కానీ సేమ్ ప్రైస్, బట్ క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అది కూడా ఏంటంటే మెయిన్ థింగ్ మన ఇంటి ముందే మన కళ్ళ ముందే చేసి ఇస్తారంట, ఒక 4-5 డేస్ పడుతుందంట అది చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నాను కదా కొత్త హౌస్లో, అక్కడే చేసేసి వాళ్ళు ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతారంట, షాప్స్ దగ్గర చేయరు. ఇప్పుడు మనం మీ షాప్స్ అన్నీ తిరిగాం కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ షాప్ దగ్గరే చేసి అంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారు. అలా అయితే మళ్ళీ క్వాలిటీ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అట్లా వేస్తూ ఉంటారు, మన కళ్ళ ముందే చేస్తారు కాబట్టి. అది కూడా బిల్డర్ గారికి తెలిసిన వాళ్ళు కాంట్రాక్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇంకా మేము ఈయన తరపునే వెళ్ళిపోవాల్సి వచ్చింది.
సో ఫైనల్లీ ఇదన్నమాట హౌస్కి ఈరోజైతే ఈ పని చేయిస్తున్నాము. ఈ పనులన్నీ పెండింగ్ ఉండటం వల్ల మనం గృహప్రవేశం అనేది పెట్టుకోలేదండి. అందులోనూ మనకి ఇప్పుడు డిసెంబర్ కాబట్టి ముహూర్తాలు కూడా ఉండట్లేవు, అది మెయిన్. ఇంక ఇక్కడ డోర్స్ కూడా నేను ఇవన్నీ ఏం గమనించలేదండి. డోర్ కూడా చూసారు కదా, యాంటిక్ పీస్లు హ్యాండిల్ ఇలాగా చేశారు. మొన్న వచ్చిన వర్షాలకి హౌస్లో కూడా కొంచెం వాటర్ వెళ్ళిపోయాయండి, అంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోయాయి. మనకి సైడ్న ఏది హౌస్ లేదు కదా, సో దానివల్ల కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. సో అందుకని కింద కూడా కొంచెం రేకు లాంటిది వేయించుకుందాం, లేదంటే గడప ఇదంతా ఉడ్డు పాడైపోతుంది కదా అని చెప్పి అనుకుంటున్నాము. వన్స్ ఒకసారి ఆయన వచ్చి ఇదంతా డిజైన్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని చేయించుకుంటూ ఉంటాను. సో చాలామందికి ఈ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చండి, న్యూగా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళకి కావచ్చు. ఎప్పుడైనా అండి, ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడో చూసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఒక మంచి హౌస్ని సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అయ్యి. కొంతమంది అంటే జస్ట్ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అంటారు మీరు ఊరికే హౌస్ వీడియోస్ పెట్టకండి అని చెప్పేసి. సో నేను చేసేది నా లైఫ్ స్టైల్ అండి. వన్ డేలో నా లైఫ్లో ఏం జరిగింది అనేది నేను మీతో షేర్ ఆ రోజు నేను ఏం చేశానని మీకు చెప్తున్నాను. అది మీకు నచ్చనివ్వండి, నచ్చకపోనివ్వండి, నచ్చిన వాళ్ళే చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వదిలేసేయండి, నేను ఎవరిని బలవంతంగా ఏం చెప్పట్లేదు. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, సో మాకు ఇలా మీరు నచ్చట్లేదు అసలు అంటే కొన్ని కొన్ని కామెంట్స్ అనేవి నిన్న ఒక కామెంట్ తెలిసిన వాళ్ళంటే రెగ్యులర్గా నాతో అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో అట్లా మెసేజెస్ పెట్టేవాళ్ళు ఏదో అన్నారండి, ఇట్లా ఎప్పుడు నువ్వు కాకపోతే హౌస్ కొన్నావు అని చెప్పేసి. సో అది ఎంత అనేది ఒక్కొక్క రూపాయి దానికోసం మనం సేవ్ చేసుకునే మన డ్రీమ్లో కూడా జరగదు అనుకున్న ఒక డ్రీమ్ని మనం చేసినప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది అంటే కష్టపడిన వాళ్ళకే తెలుస్తుందని నా ఉద్దేశం అనమాట. అలాగని చెప్పేసి నేను ఒకేసారి పైకెక్కిపోయాను అని చెప్పేసి నేను ఏం గాల్లో ఎగరనండి. నా రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మర్చిపోను. అంటే మీరు ఇట్లా రోడ్స్ మీద కూర్చుంటారు, మెట్ల మీద కూర్చుని టీ తాగుతావు, సో ఇలా కొంచెం అంటే నెగిటివ్గా అనిపించింది నాకు. అంటే వాళ్ళు పాజిటివ్గానే చెప్పారు. సో ఒకేసారి నేను ఏదో సంపాదించేశాను, నేను ఏదో ఇట్లా చేసేసాను అని చెప్పేసి నేనేమి అట్లా ఆకాశంలో ఉండలేను కదండి. అండ్ కొంతమంది ఏమంటారంటే మీరు ఇట్లా యాక్టింగ్ చేయకండి, డాన్సులు చేయకండి, మేము సపోర్ట్ చేయము అంటారు. సో నేను చెప్పాలనుకున్నది ఒకటండి, నా లైఫ్లో నేను ఆ మూమెంట్ నాకు ఏం చేయాలనిపిస్తే అది నేను చేస్తాను. సో నేను కూడా కాంప్రమైజ్ అయిన డేస్ చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడిప్పుడే నాకు నచ్చిన లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను ఫ్రీగా. ఒకప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే ఏంటి, మనం ఏం లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోము, ఈరోజున్న హెల్త్ కావచ్చు, ఈరోజున్న హ్యాపీనెస్ కావచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు ఏదైతే ఉందో ఆ రోజుని హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. సో నా మాటల వల్ల ఎవరికైనా తప్పు అనిపిస్తే నేనేం చేయలేనండి. నా లైఫ్ స్టైల్ని నేను మీకు కంపల్సరీ ఆ డేలో ఏం జరిగింది అనేది చూపించడమే నేను చేస్తున్నాను, అదే చేసి చూపిస్తాను కూడా. మీకు నచ్చకపోతే మీకు నచ్చిన వీడియో వచ్చినప్పుడు చూడండి, నెగిటివ్గా చెప్పట్లేదు. ఒక మాట మీరు అన్నప్పుడు అంటే మీరు ఇలా మారిపోండి, మీరు ఇలా స్ట్రాటజీస్ అయినా కానీ అంటే కొంచెం ఇలా మాకు నచ్చట్లేదు, మీరు ఇలానే ఉండండి, మీరు ఇలా చేయకండి అని చెప్పేసి రూడ్గా మాట్లాడుతున్నారు. సో అది మీ ఉద్దేశం అయి ఉండొచ్చు, బట్ మీ ఉద్దేశం మీకు నచ్చినప్పుడు నా లైఫ్ నాకు నచ్చకుండా నేను ఎలా లీడ్ చేయగలను చెప్పండి, అదొక్కటే నా పాయింట్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నిన్నంతా కూడా అది చూసినప్పుడు అరే ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తారు. సో నా లైఫ్ కదా, నాకు నచ్చినట్లు ఇప్పుడు నేను తినాలంటే తింటాను, పడుకోవాలనుకుంటే పడుకుంటాను, సో ఇక్కడ కూర్చోవాలనుకుంటే కూర్చుంటాను. నువ్వు అలా చేయకు, ఇలా చేయకు, కొంచెం ఇప్పుడు హౌస్ కొనుక్కున్నా కదా కొంచెమైనా స్ట్రాటజీ మెయింటైన్ చేయి, ఇలా ఏదో కొన్ని వర్డ్స్ అనేవి మెన్షన్ చేసి చెప్పారనమాట. నాకు అది ఎందుకో వద్దు అనిపించి, నాకు నచ్చలేదు. అది మెయిన్గా చెప్పాలి అంటే వాళ్ళు పాజిటివ్గానే చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ నాకు నిన్నంతా అది ఒక బాధలాగా ఉండిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ మొక్కలు తెచ్చాం కదండి, ఎలాగో ఇంకా గేట్స్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఆయన కొంచెం లేట్గా వస్తానని అంటే ఫోన్ చేశాము, ఆయన వస్తా అని చెప్పి లేట్ అయిపోతుంది. సరే ఖాళీగా ఉండడం ఎందుకులే, రేపు నాటుదాం అనుకున్నాం మనం మొక్కలు నార్మల్గా. ఇంకేదన్నా లోడటానికి ఏదన్నా రాడ్ లాంటిది తీసుకొచ్చి చేద్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది, మొక్కలు నాటేస్తే ఒక పని అయిపోతుంది కదా, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి తొందరగా బ్రతికేస్తాయి అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ చేత్తో ఒక పుల్ల తీసుకొని దాంతోనే లోడుతూ ఉన్నానండి. సో ఈజీగా అంటే ఇదంతా కూడా ఇసుక అండ్ మట్టి రెండు కూడా మిక్సింగ్ చేసి తోలిచ్చింది అనమాట మట్టి అయితే. సో దానివల్ల చాలా ఈజీగానే వస్తుంది, కాకపోతే నెయిల్స్లోకి వాటిలోకి వెళ్ళిపోయి ఇసుక కదండి, సో దానివల్ల కొంచెం ఇరిటేషన్. అందులో రాళ్ళు వేసేస్తున్నారు కన్స్ట్రక్షన్ అయినప్పుడు, కొన్ని కొన్ని ఇవి ఉంటాయి కదా టైల్స్ ముక్కలు, అలాంటివన్నీ పడిపోయినాయి. సో దానివల్ల నా గోర్లు అయితే పిచ్చిగా అయిపోయాయి, విరిగిపోయి అక్కడికక్కడే.
సో ఇంకా ఈ విధంగా లోడేసి దాంట్లో కొంచెం నేను కోకోపిట్ తీసుకొచ్చాను కదా, కోకోపిట్ని వేసేసి రోజా ప్లాంట్స్ అయితే నాటేశాను. ఇవి ఎప్పుడెప్పుడు పెద్ద అవుతాయో, పువ్వులు పూసేయాలి, నాకు ఇంకా వాటి మీదే ఉంటుంది అనమాట ఒక మొక్క నాటిన తర్వాత. సో అవి తొందరగా పెరిగిపోవాలి. ఒక ఫ్లవర్ వస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే, ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్వే నాటేస్తున్నానండి. ఇప్పుడు పైన ఉంది కదా గ్రాస్, సో అక్కడ కూడా అంటే మొక్కలే నాటుదాం అనుకుంటున్నాను. గ్రాస్ అయితే తీసేయను, బట్ ఆ రౌండ్ వరకు కట్ చేసేసి మొక్క మల్లె చెట్లు అలాంటివి కొంచెం అంటే అల్లుకునేవి కాకుండా గుబురుగా వచ్చే మొక్కలు ఉంటాయి కదా, సో అవి అండ్ దేవుడికి పువ్వులు, నాకు లౌక్యకి పువ్వులు రెగ్యులర్గా ఉండాలి. ఆ విధంగా కొన్ని ప్లాంట్స్ అయితే నాటుకుంటాను. అంటే సన్నజాజులు ఇలాంటివన్నీ అల్లుకునేవి అయితే నాకు ఎందుకో నచ్చదండి, సో ఇట్లా గుబురుగా పెంచుకునే ఉంటాయి కదా, సో అలాంటివి అయితే నాటుదామని చెప్పి అనుకుంటున్నాను. వాటికి కొంచెం అంటే రాడ్ లాంటిది అంటే గడ్డపార అంటాం కదా అలాంటివి ఉంటే మనకి ఈజీ ఉంటుంది పైన. సో నేను ఒకటి మల్లె చెట్టు లాంటివి తెచ్చాను కదా ఇందాక చూపించాను, అదేమంటారు సెంట్ జాజిల్లో రెడ్ కలర్వి, సో వాటినైతే తెచ్చాను. అది కూడా ఇంకా నేను కిందే నాటేసాను అనమాట, పైన గడ్డి ఉంది రావట్లేదు కాబట్టి. చూసారు కదా ఇక్కడైతే ఒక పింక్ది నాటాను, ఇక్కడైతే వైట్ నాటాను, అన్నీ ఎక్కడంటే అక్కడ నాటేసాను, ఏవి బ్రతికితే అవి అని చెప్పి ఇక్కడ వైట్ నాటాను. ఇది వచ్చేసి అదే అదే సన్న జాజిల్ చెట్టు, రెడ్ కలర్లో ఉంటాయి కదా, స్మెల్ కూడా బాగుంటాయి. సో అదొకటైతే ఇక్కడ నాటారనమాట, ఇంకా అక్కడ వరకు మనది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నాటేసి ఉన్నాను. సో ఏవి బ్రతుకుతాయి, మందారం చెట్లు అయితే ఒక 3-4 వేసేసానండి. పైన ఉంది కదా ఆ షో ప్లాంట్స్ అవి పెట్టున్నారు, ఆ ప్లేసెస్లో కొంచెం ఇట్లా మల్లె చెట్లు లాంటివి పెడదామని చెప్పి అనుకుంటున్నాను, గుబురుగా ఉండేవి. కిందంతా కూడా దేవుడి కోసం పువ్వులండి, రోజా మొక్కలు, మందార మొక్కలు, ఇలా ప్లానింగ్ అనమాట. అవి బ్రతికే వరకు బ్రతకపోయినా మళ్ళీ తెచ్చి వేస్తూ ఉంటాను. సో ఆ రోజు మా ఈవినింగ్ అయితే ఇలా జరిగిందండి. దాని తర్వాత ఆ మొక్కలన్నీ కూడా నాటేసి దాని తర్వాత తిను కూడా వచ్చారనమాట, ఆ రెయిలింగ్స్ చేసే అతను వచ్చి కొలతలు తీసుకొని ఇంకా రేపు మెటీరియల్ తెచ్చుకొని రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తానండి అని చెప్పేసి అయితే చెప్పారు. సో దాని తర్వాత ఇంకా మేము ఇంటికైతే బయలుదేరాం. ఇంటికి వెళ్ళేసరికి 5 అయిపోయిందండి, కరెక్ట్గా 4:30కి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ విధంగా మా వర్క్ అయితే ఆ రోజు మొత్తం జరిగింది. అండ్ నేను మెయిన్ పని మీద వచ్చాను కదా, ఆ పని అయితే అస్సలు అవ్వలేదు. ఈవినింగ్ 7:00 ఏమో వెళ్ళాము, ఇంక అక్కడ నుంచి నేను వ్లాగ్ ఏం షూట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ.